సిబ్బంది కలిసి వినూత్న స్థాయిలో కరోనా కట్టడి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మాస్కులు లేని వారికి క్వారంటైన్ కు తరలించడం, సోషల్ డిస్టెన్స్ పాటించని షాపులను సీజ్ చేసి కేసులు పెడుతున్నట్లు పట్టణ సీఐ ఆకుల రఘు తెలిపారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు అమలు చేస్తామని మీడియాకు తెలిపారు. స్టార్ మెడికల్, జ్యోతి కిరాణా, పరమేశ్వరి కిరాణా, ఆ శ్రీనివాస గ్లాస్ హౌస్, ఇలాగా మా తాడగూడెం పట్టణంలో ఈరోజు 5 షాపుల వరకు సీజ్ చేశాం. అదేవిధంగా మాస్క్ మీద కూడా స్పెషల్ డ్రా కండక్ట్ చేసి మాస్క్ ఎవరైతే పెట్టుకోలేదో, ఒకవేళ ఉండి బండిలో పెట్టుకున్నాం, కారులో పెట్టుకున్నాం, జేబులో పెట్టుకున్నాం, సంబంధం లేకుండా మూతికి ఎవరైతే మాస్క్ ధరించలేదో వాళ్ళందరూ దాదాపు 33 మంది బస్సు ఎక్కించాం. ఈ బస్సుని క్వారంటైన్ సెంటర్కి మన కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో పంపించి తర్వాత పై అధికారులతో మాట్లాడి వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేయాలి ఏంటన్నది తెలుస్తుంది. కాబట్టి దీని గురించి మరీ ప్రత్యేకంగా తాళేపల్లి పట్టణంలో మన మున్సిపాలిటీ హెవీ క్రౌడ్ ఉన్న ఏరియా మార్కెట్ కానీ దీని కానీ మన చుట్టుపక్కల దాదాపు 30-40 ఊర్ల నుంచి ఇక్కడ ప్రజలు అన్నిటి రావడం జరుగుతుంటుంది. కాబట్టి చుట్టుపక్కల ప్రజలు అదేవిధంగా పట్టణ ప్రజలందరూ కూడా గ్రహించి అదేవిధంగా వ్యాపారస్తులందరూ గ్రహించి ఈ కోవిడ్ వైరస్ నిరోధించడానికి తమంతు బాధ్యతగా పక్కాగా సోషల్ డిస్టెన్స్ పాటించడం, ఆ వ్యాపారస్తులు కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా మార్కింగ్ చేసి దూరం దూరంగా పెట్టించడం, అదేవిధంగా శానిటైజర్స్ ఇవ్వడం, అదేవిధంగా పక్కా ఏదైనా కొన్ని నిబంధనల ప్రకారం గ్లౌస్ వాడే ప్రదేశాల్లో కూడా పక్కాగా గ్లౌస్ వాడి అదేవిధంగా మాస్కులు కూడా అందరూ పెట్టుకుని ఈ దీన్ని కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడానికి సహకరిస్తారని